యూకేకి అసలు సివిల్ ఇంజనీరింగ్ మాస్టర్స్ చేయడానికి రావచ్చా లేదా, అసలు సివిల్ ఇంజనీరింగ్గా చదవడానికి వచ్చి యూకేలో సెటిల్ అవ్వగలమా లేదంటే రిటర్న్ వెళ్ళిపోవాలా, ప్రతి ఒక్కళ్ళు ఆ పార్ట్లో ఇంకా లైఫ్ యూకే లైఫ్ ఇంకా అలానే ఉండిద్ది అని అనుకుంటారు, అక్కడ క్విక్గా జడ్జ్మెంట్స్ ఆర్ డెసిషన్స్ తీసేసుకుంటారు. యూకేలో కొంచెం రియాలిటీ ఆర్ ఫ్యాక్ట్స్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. సివిల్ ఇంజనీరింగ్ అనే అంబ్రెల్లా కింద డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ అయితే ఉంటాయి. ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు మనం జాబ్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి అంటే, వీటిలో ఏది మనకి సూటబుల్ అయ్యే జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేసరికి ఉన్నాయి. 100% ఎక్స్పీరియన్స్ ఉంటేనే జాబ్ వచ్చింది అంటే దట్స్ నాట్ కరెక్ట్. నాకంటూ ఇండియాలో ఎక్స్పీరియన్స్ లేదు. యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ గ్రాడ్యుయేట్ రోల్స్కి, దాంతోపాటు అసిస్టెంట్ జూనియర్ రోల్స్కి, ఫ్రెషర్ రోల్స్కి మనం అప్లై చేసుకుంటే, మీకు గనక జాబ్ రావాలంటే ఖచ్చితంగా మీరు అప్లై చేయాలి. మీరు ఏదైనా రేస్ గెలవాలి అంటే ఆ రేస్ల ముందు మీరు పార్టిసిపేట్ చేయాలి అనేది నేను చెప్తున్నాను. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బేతు గౌతమ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో సివిల్ ఇంజనీరింగ్ టాపిక్ మీద మరొక ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే వచ్చేసాను. యూకేకి అసలు సివిల్ ఇంజనీరింగ్ మాస్టర్స్ చేయడానికి రావచ్చా లేదా, మాస్టర్స్ చేసిన తర్వాత జాబ్ మార్కెట్ ఎలా ఉంది, ఖచ్చితంగా యూకేలో జాబ్ తెచ్చుకోవాలంటే ఎక్స్పీరియన్స్ ఉండాల్సిందేనా, అసలు సివిల్ ఇంజనీరింగ్గా చదవడానికి వచ్చి యూకేలో సెటిల్ అవ్వగలమా లేదంటే రిటర్న్ వెళ్ళిపోవాలా, ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి నాకు ఇప్పటిదాకా ఉన్న ఎక్స్పీరియన్స్లో, నేను తెలుసుకున్న నాలెడ్జ్లో మీకైతే ఆన్సర్స్ చేయబోతున్నాను. మీరు గనక ఈ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఈ వీడియోని ఆఖరి దాకా వాచ్ చేయండి. యూకేకి స్టూడెంట్గా వచ్చి స్టూడెంట్ నుంచి ఫుల్ టైంకి ఎలా నా జర్నీ సాగింది అనేది నేను ప్రీవియస్ వీడియోలో పంచుకున్నాను. మీరు గనక ఆ వీడియో వాచ్ చేయకపోతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఖచ్చితంగా ఆ వీడియోని కూడా వాచ్ చేయండి. క్వశ్చన్స్లోకి ఆన్సర్స్లోకి వెళ్ళబోయే ముందు ముఖ్యంగా నేను ఒక స్టూడెంట్ లైఫ్ స్ట్రగుల్ ఎలా ఉండిద్ది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అనేది ఒక చిన్న పార్ట్ని చెప్తాను. అదేంటంటే యూకేకి వచ్చే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఎవరికి కూడా పార్ట్ టైం లైఫ్ ఇష్టం ఉండదు అన్నమాట. అది ఎవరికైనా, నాకైనా ఎవరికైనా ఇష్టం ఉండదు. సో ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు ఆ పార్ట్లో ఇంకా లైఫ్ యూకే లైఫ్ ఇంకా అలానే ఉండిద్ది అని అనుకుంటారు, అక్కడ క్విక్గా జడ్జ్మెంట్స్ ఆర్ డెసిషన్స్ తీసేసుకుంటారు. నేను కూడా అలా తీసుకున్నవాడిని. నేను కూడా యూకేకి ఎవరైనా వస్తారంటే నేను పార్ట్ టైం చేసేటప్పుడు రామాగండ్రా బాబు అసలు ఇక్కడ ఏం ఉండదు, గుడ్డి శాఖ చేయాలి, అలా అలా అని చెప్పుకుంటూ తిరిగిన వాడినే. బట్ నేను వన్స్ నా నడవాల్సిన డైరెక్షన్లో ఎప్పుడైతే నడవడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నాకు ఉన్న పర్స్పెక్టివ్ అనేది టోటల్లీ చేంజ్ అయిపోయింది. యూకేలో కొంచెం రియాలిటీ ఆర్ ఫ్యాక్ట్స్ గురించి కొంచెం మాట్లాడుకున్నాం. అదేంటి అంటే యూకేకి వచ్చే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, యూకేకి వచ్చే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కేవలం మన తెలుగులోనే ఉంటారు, అలానే కేవలం ఇండియా నుంచే ఉంటారు, వరల్డ్ వైడ్ నుంచి వస్తారు, ఆఫ్రికా నుంచి వస్తారు, యూరప్ నుంచి వస్తారు, ఏషియా నుంచి వస్తారు, ప్రతి కాంటినెంట్ నుండి యూకేకి స్టూడెంట్స్ అయితే వస్తారు. మళ్ళీ అందులో కూడా సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా వస్తారు. ఆ స్టూడెంట్స్తో మనం పోల్చుకుంటే మన స్కిల్స్ ఎక్కడ ఉన్నాయి, స్కిల్స్తో పాటు అసలు ఈ కాంపిటీషన్ ఎలా ఉంది అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. ఆ క్వశ్చన్ మార్క్కి ఎవరు ఆన్సర్ చేయలేరు. కాబట్టి మనం ఖచ్చితంగా యూకేకి వచ్చిన తర్వాత జాబ్ ప్లేస్ అవ్వగలమా లేదా అనే క్వశ్చన్కి కూడా సేమ్ ఎవరు ఆన్సర్ చేయలేరు. బట్ తెచ్చుకోవడానికి కొన్ని పాసిబిలిటీస్ ఆర్ ప్రాబబిలిటీస్ ఉన్నాయి. అవి ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీతో పంచుకుంటాను. సివిల్ ఇంజనీరింగ్ అనే అంబ్రెల్లా కింద డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ అయితే ఉంటాయి. అవన్నీ నేను ఇక్కడ రాసుకున్నాను, అలానే మీకు ఇప్పుడు స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. సివిల్ ఇంజనీరింగ్, సైట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్, స్ట్రక్చరల్ ఇంజనీర్, జియోటెక్నికల్ ఇంజనీర్, ట్రాన్స్పోర్ట్ ఇంజనీర్, వాటర్ ఇంజనీర్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, క్వాంటిటీ సర్వేయర్, హైవే ఇంజనీర్, బ్రిడ్జ్ ఇంజనీర్, టన్నలింగ్ ఇంజనీర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానర్, బిఐఎం బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్, అలానే రైల్వే ఇంజనీర్, ఆఫ్షోర్ ఇంజనీర్, కన్సల్టింగ్ ఇంజనీర్, సస్టైనబిలిటీ ఇంజనీర్. సస్టైనబిలిటీ అనేది ఇప్పుడు యూకేలో కొంచెం గ్రోలో ఉంది, ఎందుకంటే ప్రతి ప్రాజెక్ట్ కూడా సస్టైనబిలిటీని కోరుకుంటున్నారు. సో ఇన్ని టైప్ ఆఫ్ జాబ్స్ అయితే సివిల్ ఇంజనీరింగ్ అనే అంబ్రెల్లా కింద యూకేలో ఉన్నాయి. మన దగ్గర ఏంటి అంటే ఒక సైట్ ఇంజనీర్ ఉంటే ఆయనే అకౌంట్స్ చూసుకోవాలి, ఆయనే ప్రతిదీ ఎంబుక్ మెయింటైన్ చేయడం కానీ, ప్రతిదీ ఏ టు జెడ్ వచ్చిన సరుకును చూసుకోవడం దగ్గర నుండి ప్రతిదానికి ఒక సైట్ ఇంజనీరే చూసుకుంటాడు. ఇక్కడ అలా ఉండదన్నమాట. ఇక్కడ ఏంటి అంటే ప్రతి స్పెసిఫికేషన్లోనూ, ఇప్పుడు మనం చిన్నప్పుడు నేను జియోటెక్నికల్ చదువుకున్నాను, ఇప్పుడు నేను జియోటెక్నికల్ ఇంజనీరింగ్గా నిన్న కంపెనీలో వర్క్ చేస్తున్నా, అలానే ప్రతి స్పెసిఫికేషన్ మనం ఏదైతే చదువుకున్నామో దానికి ప్రతి దానికంటూ జాబ్ రోల్స్ ఉన్నాయి. సో ఇన్ని టైప్ ఆఫ్
ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు మనం జాబ్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి అంటే లొకేషన్కి రిస్ట్రిక్షన్ పెట్టుకోకూడదు. నేను పర్టికులర్గా లండన్లోనే జాబ్ చేయాలి, ఓకే ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు 100% రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, నేను దాన్ని కాదన్ను. బట్ ఒకవేళ మీకు ప్రొఫెషనల్లీ సివిల్ ఇంజనీరింగ్లో మీరు ప్లేస్ అవ్వాలి అనుకుంటే లొకేషన్ బ్యారియర్ ఉండకపోతే దానికి మించిన ప్లస్ పాయింట్ ఏది ఉండదు. దానితో పాటు నేను ఎప్పటి నుంచో ఫస్ట్ వీడియోస్ నుంచి మీకు చెప్తానే ఉన్నాను, యూకేలో డ్రైవింగ్ లైసెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, దానితో పాటు సిఎస్సిఎస్ కార్డు, ఇంకా ఎక్కువ ఏమన్నా ట్రైనింగ్స్, హెల్త్ అండ్ సేఫ్టీకి సంబంధించిన ఏమన్నా ట్రైనింగ్స్ ఉంటే అవి కూడా బెనిఫిషియల్. ఇన్ని టైప్ ఆఫ్ జాబ్స్ సివిల్ ఇంజనీరింగ్ అనే అంబ్రెల్లా కింద ఉన్నాయి. సో వీటిలో ఏది మనకి సూటబుల్ అయ్యే జాబ్ అని ఎలా చూస్ చేసుకోవాలి అనేది నీ పర్సనల్ ఇంట్రాక్షన్ ఆర్ ఇంట్రెస్ట్ మీద ఉండింది. నువ్వు గనక బాగా కోర్సులో నువ్వు తీసుకున్నావు, ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీరింగ్ కోర్స్ తీసుకున్నావు, దాంట్లో నీకు సిస్మిక్ అనే టాపిక్ బాగా ఇంట్రాక్టివ్గా అనిపించింది, నీకు నచ్చింది, అది నీకు ఇంట్రెస్ట్ కలిగినప్పుడు నువ్వు సిస్మిక్ డిజైన్లోకి వెళ్ళడంలో 100% నీకు బెనిఫిషియల్. ఎందుకంటే నువ్వు ఇంట్రెస్ట్గా ఆ టాపిక్ నువ్వు నేర్చుకున్నావు కాబట్టి 100% ఆ టాపిక్లో నీకు గ్రిప్ ఉండిద్ది, దానిలో నీకు జాబ్ ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కొన్నిసార్లు ఇలాంటి డెవలప్డ్ కంట్రీస్ ఆర్ డెవలపింగ్ కంట్రీస్లో ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ అవుతాయి. అది ఎలానో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 2017లో గ్రెన్ఫెల్ అనే ఒక టవర్స్ ఫైర్ యాక్సిడెంట్కి గురైంది. దానికి మెయిన్ కాజ్ వచ్చేసరికి క్లాడింగ్స్ అన్నమాట. ఆ క్లాడింగ్స్ వల్ల ఎక్కువగా ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పి దాని ఇన్వెస్టిగేషన్లో తెలిసిన తర్వాత 2022లో బిఎస్ఏ బిల్డింగ్ సేఫ్టీ యాక్ట్ యూకేలో రూల్ తీసుకొచ్చింది. ఏంటి అంటే యూకే బిల్డింగ్ సేఫ్టీ యాక్ట్ ఒక రూల్ తీసుకొచ్చింది ఏంటి అంటే ఆ క్లాడింగ్స్ని రిప్లేస్ చేయాలి, అండ్ ఆల్సో కొత్త కన్స్ట్రక్ట్ అయ్యే బిల్డింగ్స్లో యూజ్ చేయకూడదు అని చెప్పి. సో మా కొలీగ్, వన్ ఆఫ్ మై కొలీగ్ రీసెంట్గా కంపెనీ చేంజ్ చేయడనమాట. అతను చేంజ్ అయిన కంపెనీ ఈ క్లాడింగ్స్ వర్క్ చేసింది. అయితే 2022 కన్నా ముందే ఆ కంపెనీ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది, ఆ క్లాడింగ్స్ రిప్లేస్మెంట్ కానీ అట్లాంటి కంపెనీ ఉంది, ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. కానీ వన్స్ ఆ 2022లో ఎప్పుడైతే ఆ యాక్ట్ పాస్ అయిందో అప్పుడు అతను సర్వైవ్ అయ్యే కంపెనీ ఆల్ ఆఫ్ సడన్గా బూమ్, స్కై లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట, మల్టీమిలియనర్ కంపెనీ అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్క ఎంప్లాయీకి హై పేయింగ్ శాలరీస్ ఇస్తూ ఆయన మల్టిపుల్ ఇంజనీర్స్ని, ప్రాజెక్ట్ మేనేజర్స్ని హైర్ చేసుకుంటున్నాడు. ఆ విధంగా ఆ కంపెనీ గ్రో అయింది. సో నేనేమంటున్నానంటే ఆపర్చునిటీస్ అనేవి లైక్ ఇట్లాంటి డెవలపింగ్ కంట్రీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్టికులర్గా క్రియేట్ అవుతూనే ఉంటాయి. అది డిఫరెంట్ రీజన్స్ వల్ల క్రియేట్ అవుతూనే ఉంటాయి. కానీ జాబ్ మార్కెట్లో ఉండే ప్రతి ఒక్కళ్ళకి, లైక్ ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళందరికీ జాబ్ వచ్చింది అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్. దానికి మెయిన్ ఆన్సర్ ఏంటి అంటే కాంపిటీషన్. ఆ కాంపిటీషన్ ఉంది, ఆ కాంపిటీషన్ని బీట్ చేసుకోగలిగి మనం ఉండాలి. నేను ఆ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే ఆపర్చునిటీస్, యూకేలో ఒక క్వశ్చన్ ఏంటి అంటే యూకేలో సివిల్ ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి. ఆపర్చునిటీస్ వచ్చేసరికి ఉన్నాయి, కానీ కాంపిటీషన్, వచ్చిన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కానీ, మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూరోప్ నుంచి వస్తారు కొంతమంది, యూరోప్ నుంచి కొన్ని మందికి వీసాలు కూడా అక్కర్లా, వాళ్ళు వస్తారు. వాళ్ళతో పోల్చుకుంటే కాంపిటీషన్ అనేది సూపర్, మనకి గవర్నమెంట్ జాబ్స్ కన్నా ఎక్కువ ఉందని చెప్తాను నేను కాంపిటీషన్. సో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, బట్ కాంపిటీషన్ ఎక్కువ ఉంది. సో అందరికీ జాబ్స్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంది. ఇంకొక క్వశ్చన్, యూకేలో జాబ్ తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉండాలి. అఫ్కోర్స్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా యూజ్ అయ్యింది, కానీ 100% ఎక్స్పీరియన్స్ ఉంటేనే జాబ్ వచ్చిందంటే దట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు నేను కొన్ని మందిని చూసాను నా సర్కిల్లో ఉన్న వాళ్ళని, వాళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ లేదు. ఫ్రెష్గా నేను నన్ను తీసుకోండి, నేను కూడా యూకేకి నా సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ బ్యాచిలర్స్ కంప్లీట్ అవ్వంగానే, నాకు 2020లో బ్యాచిలర్స్ కంప్లీట్ అయింది, నేను 2021లో యూకేకి వచ్చాను. సో నాకంటూ యూకేలో, ఇండియాలో ఎక్స్పీరియన్స్ లేదు. పార్ట్ టైం జాబ్ చేసేటప్పుడు గ్రాసరీ షాప్లో విజయ్ అన్న అని ఒక అన్న వచ్చారు. అన్న సివిల్ ఇంజనీరింగ్లో, స్ట్రక్చరల్ ఇంజనీర్లో 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పారు ఇండియాలో. తర్వాత ఇక్కడ కంపెనీకి అప్లై చేసుకుంటే, వాళ్ళ ఫ్రెండ్ ద్వారా తెలిసిన ఆపర్చునిటీలో అప్లై చేసుకుంటే ఇక్కడ స్పాన్సర్షిప్ వచ్చింది, ఇక్కడికి వచ్చారు, ఇక్కడ యూకే ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేసుకుంటున్నారు, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో ఉంటున్నారు, విచ్ ఇస్ గుడ్. ఇంకొకళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళే. ఒక అతను నాకు, మన పంజాబ్ అతను ఎవరో, నేను ఒక రోజు సైట్కి వెళ్ళినప్పుడు నాకు పరిచయం, అక్కడ కలిశాను అతన్ని. 17 ఇయర్స్
17 ఇయర్స్ ఫార్మాసిటికల్లో ఎక్స్పీరియన్స్ ఉందంట అతనికి. లైక్ 20 ఇయర్స్ నుంచి ఫార్మాసిటికల్లో డిగ్రీ హోల్డరు, దాంతోపాటుగా ఏదో మొత్తానికి 17 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆ ఫార్మాసిటికల్లో ఇండియాలో. దాని బేస్డ్గా యూకేకి వచ్చాడంట, అంటే డిగ్రీ ఇంకో డిగ్రీ ఇక్కడ చేద్దామని చెప్పి మొత్తానికి యూకే వచ్చాడు. యూకే వచ్చిన తరువాత అతనికి ఫార్మాసిటికల్లో జాబే దొరకల, బట్ కన్స్ట్రక్షన్ డిమాలిషింగ్ సైట్స్ డిమాలిషింగ్ సైడ్ అతను జాబ్ చేస్తున్నాడు. సేమ్ ఫార్మాసిటికల్కి ఎలా మనీ వస్తుందో తనకి అలానే మనీ వస్తుంది అనుకోండి, మేబీ ఈక్వల్ కాకపోయినా కొంచెం ఆ రేంజ్లో వచ్చింది. బట్ తనకి యూకేలో ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ ఇక్కడికి వచ్చింది. బట్ ఫార్మాసిటికల్గా కూడా బాగానే ఉండిద్ది యూకేలో, బట్ తను జాబ్ తెచ్చుకోలేకపోయాడు. సో రెండు స్టోరీస్ ఉంటాయి, అటు ఎక్స్పీరియన్స్ ఉండి జాబ్ రాలేని వాళ్ళు ఉంటారు, ఎక్స్పీరియన్స్ లేకపోయినా జాబ్ వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. సో యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ గ్రాడ్యుయేట్ రోల్స్కి, దాంతోపాటు అసిస్టెంట్ జూనియర్ రోల్స్కి, ఫ్రెషర్ రోల్స్కి మనం అప్లై చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి స్టార్టింగ్ నుంచి స్పూన్ ఫీడింగ్ లాగా స్టెప్ బై స్టెప్ నేర్చుకోవడానికి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి, అలానే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మీరు దాన్ని ఒక రిస్ట్రిక్షన్గా పెట్టుకోమాకండి. ఇప్పుడు ఎవరన్నా యూకేలో ఉండి జాబ్కి అప్లై చేసుకునే వాళ్ళు కూడా మీకు ఎక్స్పీరియన్స్ లేదు రాదు అనుకోమాకండి. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్కి ఆల్మోస్ట్ పిఎస్డబ్ల్యూలో ఐ థింక్ ఆల్మోస్ట్ 3-4 మంత్సే ఉంది తనకి లెఫ్ట్ టైమ్. ఆ టైంలో ప్రొఫెషనల్ జాబ్ వచ్చి దాంతోపాటు స్పాన్సర్షిప్ కూడా వచ్చింది. తనది సివిల్ ఇంజనీర్ కాదు, బట్ వేరే ఫీల్డ్లో ఆ టైప్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడు కూడా నాకు ఎక్స్పీరియన్స్ లేదనుకో మాకండి, ట్రై చేస్తూనే ఉండండి. ట్రై చేస్తే ఖచ్చితంగా వచ్చిద్ది అనేది నేను చెప్తాను. ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా మీరు మాత్రం జాబ్స్కి అప్లై చేసుకోండి. మీకు గనక జాబ్ రావాలంటే ఖచ్చితంగా మీరు అప్లై చేయాలి. మీరు ఏదైనా రేస్ గెలవాలి అంటే ఆ రేస్లో ముందు మీరు పార్టిసిపేట్ చేయాలి అనేది నేను చెప్తున్నాను. సో ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా మీరు జాబ్స్కి అప్లై చేస్తూనే ఉండండి. నేను నైట్ షిఫ్ట్లు చేసుకుంటూ కొన్ని వందలు వేల జాబ్స్కి అయితే అప్లై చేసావు, ఖచ్చితంగా వేలే చెప్తా, వందలు కాదు వేల జాబ్స్ నేను అప్లై చేసి అందులో కొన్ని ఇంటర్వ్యూస్ వచ్చి, ఒకటి ఇంటర్వ్యూస్ వచ్చి, ఈ సివిల్ ఇంజనీరింగే కాదు నేను కూడా ట్రై చేసా వేరే జాబ్స్, సివిల్ ఇంజనీరింగ్కి కార్నర్లో ఉండే కొంచెం ఎస్టిమేషన్ జాబ్స్కి, తర్వాత డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ నేను ట్రై చేసా. బట్ నేను దీనికన్నా ముందు ఇంటర్వ్యూ ఒకటి క్రాక్ చేసినా కానీ నేను దానికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించాను. నేను నాకు తర్వాత అనిపించింది నో ఐ నీడ్ టు గో టు సివిల్ ఇంజనీర్ అని చెప్పి మళ్ళీ నేను దానికి డ్రాప్ అవుట్. ఎమ్మటే ఈ ఇంటర్వ్యూ రిజల్ట్ ఆ ఇంటర్వ్యూ రిజల్ట్ ఒక టైంలోనే అనమాట. సో నేనేమనుకున్నానంటే ఇది బెస్ట్ అని చెప్పి, జియోటెక్నికల్ బెస్ట్ అని చెప్పి నేను ఇందులోకి వెళ్ళడం జరిగింది. సో ఇప్పటిదాకా యూకేకి వచ్చి మాస్టర్స్ చేసిన వాళ్ళు, తర్వాత సివిల్ ఇంజనీరింగ్లోనే చదివిన వాళ్ళు, సివిల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే యూకే సివిల్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీలో ఇంకొక సైడ్ ఉండిద్ది, అది ఏంటి అంటే అసలు ఆ డిగ్రీ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా కేవలం ఎక్స్పీరియన్స్ అండ్ ట్రైనింగ్తో వచ్చి ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్లో సెటిల్ అయిపోయిన చాలామంది యూరోపియన్స్, అలానే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇమిగ్రెంట్స్. బ్రెక్సిట్ కాకముందు యూరోపియన్ సిటిజన్స్ చాలామంది వచ్చి యూకేలో ఇలా కేవలం సెట్టింగ్ అవుట్లో, తర్వాత డిఫరెంట్ ఫీల్డ్స్లో, అది ఓన్లీ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అని నేను చెప్పను కానీ డిఫరెంట్ సెక్టార్స్లో సెటిల్ అయ్యారనమాట. కానీ మనం పర్టికులర్గా కన్స్ట్రక్షన్ సైట్ గురించి, సివిల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను మీట్ అయిన కొన్ని యూరోపియన్స్ గురించి కూడా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళకి అసలుకి బ్యాక్గ్రౌండ్ ఉండదు. సివిల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా వాళ్ళు ట్రైనింగ్స్, అలానే ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుని అసిస్టెంట్ సెట్టింగ్ అవుట్స్ ఇంజనీర్స్గా అలా స్టార్ట్ అయ్యి ఇప్పుడు వాళ్ళు కూడా లైక్ ప్రాజెక్ట్ ఇంజనీర్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను మోర్ దాన్ 6-7 ప్రాజెక్ట్ ఇంజనీర్స్ని మీట్ అయ్యా యూరోపియన్స్, ఇలా సివిల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు. వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు యూరోపియన్స్, మనం సైట్స్కి వెళ్ళినప్పుడు కూడా చాలామంది ఫ్రెండ్లీగా మాట్లాడతారు. అప్పుడు వాళ్ళు చెప్తుంటారు, ఒక అతనైతే నాకు కలిసి నీకు చూడు నీకు ఇన్ని 2 డిగ్రీస్ ఉన్నాయి, నాకైతే అసలు 1 డిగ్రీనే ఉంది, అది కూడా సివిల్ ఇంజనీరింగ్లో కూడా కాదు, జస్ట్ ఏదో చూపించాడు నాకు గుర్తులేదు. అతను ఎక్స్పీరియన్స్ పెట్టి నాకు నువ్వు ఈ కంపెనీకి అప్లై చేయి, ఈ కంపెనీకి అప్లై చేయి, నీకు ఎంత శాలరీ డిమాండ్ చేయి అని
తను నాకు మోటివేషన్ ఇచ్చాడు అనమాట. పాపం తను చాలాసేపు కూర్చొని జాబ్స్కి నా లింక్డ్ఇన్ కూడా తన దాంట్లో పోస్ట్ చేయడం అట్లా చేశాడు. లైక్ ఇంకా నీకు ఆపర్చునిటీస్ బాగుంటాయి, నీకు మంచి నాలెడ్జబుల్ పర్సన్ అట్లా మాట్లాడుతూ నాతో అతనికి గంటలో పని అయిపోవాల్సింది నాతో 3-4 గంటలు అక్కడే ఉండి నాతో మాట్లాడుతున్నాడు అనమాట. నేను నీకులాగే వచ్చాను, నేను ఇలా ఇమిగ్రెంట్నే, సో మనకి మనమే హెల్ప్ చేసుకున్నాడు అంటూ మాట్లాడాడు. చాలా ఫ్రెండ్లీగా అనిపించింది. తను నాది పోస్ట్ చేశాడు లింక్డ్ఇన్లో, దాన్ని మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పాపం రీపోస్ట్ చేసి హెల్ప్ చేశారు. కానీ నేను దానికి రిస్ట్రిక్షన్స్, ఇప్పుడు మనకు ఉండే రిస్ట్రిక్షన్స్ ఏంటి అంటే వీసా రిస్ట్రిక్షన్. ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఏంటి అంటే మనం డే పే రేట్స్ ఇస్తారనమాట. మనకు స్లోగా ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి కొన్ని చోట్ల డే పే రేట్స్ ఇస్తారు, కానీ వాళ్ళు ఏంటంటే మనం సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయి ఉండాలి, మనకి వీసా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి నేను అటు వెళ్ళలేకపోయాను. బట్ అలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. అలా ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళైతే నేను అప్పుడప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్స్కి జాబ్స్ అడుగుతూ ఉంటాను అనమాట. సో సైట్లో ఇలాంటి మంచి ఫ్రెండ్స్ కూడా పరిచయం అవుతారు. అలా పరిచయం అయినప్పుడు మనకి బూస్టింగ్ వచ్చింది అనమాట. అండ్ ఇంకొకటి శాలరీస్ అనేవి స్లోగా మంచిగా ఇంక్రిమెంట్ అవుతాయి ప్రొఫెషనల్ జాబ్స్లో. మనం ఒక 5 ఇయర్స్కి వెళ్ళేసరికి టర్న్ బ్యాక్ చేయి చూస్తే ఓ మనం అక్కడ స్టార్ట్ అయ్యామా ఇక్కడ ఉన్నాం అని మనకి ఒక హ్యాపీనెస్ కలిగిద్ది అనమాట. రీసెంట్గా నాకు ఒక బ్రదర్ మెసేజ్ పెట్టాడు, వాళ్ళ ఫ్రెండ్స్ డిస్కరేజ్ చేస్తానంట సెక్యూరిటీ జాబ్లో నీకు ఎక్కువ శాలరీ వచ్చిందని. వాళ్ళది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్, బట్ నేనేమంటాను అంటే సెక్యూరిటీ జాబ్స్ అనేవి కానీ తర్వాత కొన్ని జాబ్స్ అనేవి అలానే బేసిక్గా అలా ఉండిపోతాయి. ఇప్పుడు ఎన్ఐపే ఎలా ఇంక్రీజ్ అవుతుందో వాళ్ళ పే అలా ఇంక్రీజ్ అవుద్ది, కానీ ప్రొఫెషనల్ జాబ్స్ అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఎన్ఐపే 11.54 ఎంత ఉందనుకోండి, ప్రొఫెషనల్ జాబ్లో నీకు 3-4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి నీకు అట్లీస్ట్ డబుల్, 23 pounds, 24 pounds మినిమం ఖచ్చితంగా ఉంటుంది, దానికి మించే ఉంటుంది 100%. బట్ బేసిక్గా చెప్పుకుంటే 23-25 pounds మినిమం ఉంటుంది. అట్లానే మనం శాలరీ వర్క్ ఒకవేళ 25,000కి స్టార్టింగ్ జాయిన్ అయ్యామనుకోండి, మనం ఒక 5 ఇయర్స్ తిరిగేలోపు 40-45,000 ఖచ్చితంగా అయింది 5 ఇయర్స్ లోపు. సో అలా 5 ఇయర్స్ కళ్ళు తెరిచేలోపు అయిపోద్ది. ఇప్పుడు నేను యూకేకి వచ్చి ఆల్రెడీ 3.5 ఇయర్స్ అయిపోతుంది, బట్ అది జాబ్ చేసి 1.5 ఇయర్ అవుతుంది. సో ప్రతిది ఇంక్రిమెంట్ అనేది ప్రొఫెషనల్లో బాగుండిద్ది అనేది నా ఒపీనియన్. వచ్చే యూకేకి వచ్చే ఏ కంట్రీకి వెళ్ళినా ఉండే ఇంటర్నేషనల్ ఇమిగ్రెంట్స్కి మెయిన్ టాస్క్ వీసా. ఆ వీసా ఇప్పుడు మనం సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీసాస్ వస్తాయా, ఇప్పుడు చదువుకున్న తర్వాత జాబ్ తెచ్చుకొని జాబ్ తర్వాత వీసా వచ్చిద్దా అనేది చెప్పాలి అంటే చాలా హార్డ్. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ట్రై చేయాలి, బాగా ట్రై చేయాలి. అసలు మనం రిస్ట్రిక్షన్ లేకుండా ఏ ఏరియాకైనా వెళ్ళి మనం జాబ్ చేసుకునేటట్టు, జాబ్ మన బ్యారియర్ లేకుండా, లొకేషన్ బ్యారియర్ లేకుండా ఎక్కడికైనా వెళ్ళి జాబ్ చేసుకునేటట్టు ఉండాలి మెయిన్. దాంతోపాటు ఇప్పుడు అంతకన్నా మెయిన్ది ఏంటి అంటే త్రిషోల్డ్ పెంచాడు అనమాట. ప్రతి వీసాస్కి ఇప్పుడు త్రిషోల్డ్ పెంచాడు. ఆ త్రిషోల్డ్ ఎఫెక్ట్ కూడా చాలా ఉండిద్ది. అందరూ 38,000 మనకి ఎక్స్పీరియన్స్ లేకుండా, ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి బెనిఫిట్ అయ్యింది. అందుకే మనం చదువుకుంటున్నప్పటి నుంచే మనం స్టార్ట్ చేసుకో అనుకోండి జాబ్స్ లుక్ చూడటం కానీ జాబ్లో జాయిన్ అవ్వటం కానీ. ఇప్పుడు ఫ్రెష్గా వచ్చిన వాడికి అమ్మటే నువ్వు మీకు జాబ్లో జాయిన్ అవ్వంగానే మీకు 38,000 ఇచ్చి స్పాన్సర్షిప్ చేయడం అంటే ఇంపాసిబుల్. అది ఇంపాసిబుల్ అంటే చాలా కష్టం, నిజం అది ఇంపాసిబులే. సో నేనేమంటానంటే ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేసుకోండి, స్టార్టింగ్ నుంచి ఫోకస్ దాని మీదే పెట్టారనుకోండి. మీరు ఒకవేళ 2nd ఇయర్ డిగ్రీ కంప్లీట్ అవ్వంగానే జాబ్ తెచ్చుకొని దానిలో కొంచెం ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నారనుకోండి, ఛాన్సెస్ ఉంటాయి. ఎవరు మళ్ళీ ఇంకొకరిని హైర్ చేసుకుని 2 ఇయర్స్ వర్క్ చేయించుకొని మళ్ళీ ఇంకొకరిని హైర్ చేసుకొని 2 ఇయర్స్ వర్క్ చేయించుకొని వాళ్ళకి ట్రైన్ చేయడం ఎట్లా, ఎవరు ఇష్టపడరు. వన్స్ మీకు నాలెడ్జ్ ఉండి మీలో స్కిల్ ఉందని తెలిసిందంటే ఆటోమేటిక్గా వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడతారు, మీకు స్పాన్సర్షిప్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని కంపెనీస్ మనకు అప్లై చేసేటప్పుడే, జాబ్కి అప్లై చేసేటప్పుడే మేము స్పాన్సర్షిప్ ఇవ్వమని చెప్తారు. అట్టన్ డోట్లకి మరి మనం అప్లై చేసుకొని ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 ఇయర్స్లోనే 2 ఇయర్స్ ఉంది మీకు ఇంకా వీసా, పిఎస్డబ్ల్యూ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఆ టైంలో ఆ జాబ్లో జాయిన్ అయ్యి కొంచెం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని దాని నుంచి ఇంకో జాబ్కి మీరు ఆ జాబ్లో ఉన్నప్పుడు స్పాన్సర్షిప్ వచ్చే ఎత్తుక్కున్నారనుకోండి. అలా మా ఫ్రెండ్స్ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అలా చేసిన వాళ్ళు. అలా చేసుకుంటే బెస్ట్ ఆప్షన్. మనకు ముందు ఎక్స్పీరియన్స్ కావాలి కాబట్టి ఫస్ట్ ఫోకస్ అనేది ఎక్స్పీరియన్స్ మీద పెట్టుకుంటే ఆ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ నేను ఆన్సర్ చేయాలంటే ఆ క్వశ్చన్కి మనకి పాసిబుల్ ఆ వీసాస్ వచ్చి సెటిల్ అవ్వడం అనేది, నేనైతే ఏమంటానంటే స్ట్రగుల్స్ చాలా ఉంటాయి.
చాలా కొంచెం టఫ్ కూడా, టఫ్ సెటిల్ అవ్వాలంటే టఫ్. యూకేలో ఇప్పుడు చాలా పెద్ద ప్రాజెక్ట్స్ కూడా జరుగుతున్నాయి అన్నమాట. HS2 కానీ, తర్వాత స్టోన్ హెంజ్ టన్నెల్ అని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద యూకే ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటుంది. సో దానివల్ల ఏంటి అంటే, సివిల్ ఇంజనీరింగ్ అనేది అన్ని బ్రాంచెస్, అన్ని స్పెసిఫికేషన్స్లో కూడా జాబ్స్కి స్కోప్ ఉండిద్ది. కానీ నేను చెప్పినట్లుగా ఆ పాయింట్ మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి, కాంపిటీషన్, కాంపిటీషన్ అనేది, ఫైట్ అనేది మాత్రం చాలా టఫ్గా ఉందని మాత్రం నేను చెప్తాను. చాలామంది ఆల్రెడీ ఇప్పటికే మనకి యూకేలో ఉన్న స్టూడెంట్స్ ఆల్రెడీ ఉన్నారు. రాబోయే వాళ్ళు మీరు కనుక చూస్తుంటే చూసుకోండి, అది ఆలోచించుకోండి. ఇప్పుడు నాకు, నేను జాబ్ తెచ్చుకొని వీడియోస్ చేస్తున్నాను కాబట్టి బాగానే ఉంది, కానీ జాబ్స్ రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళ స్టోరీస్ కూడా చాలా ఉంటాయి. సో నేను మీకు లాస్ట్ వీడియోలో మెన్షన్ చేశాను కదా, ఇంట్రాక్ట్, అలా ఇంట్రాక్ట్ అవుతానన్నమాట రానున్న వీడియోస్లో. జాబ్ అసలు సివిల్ ఇంజనీరింగ్ చదివి జాబ్స్ రాకుండా ఉండిపోయిన వాళ్ళు, వేరే సెక్టార్స్లోకి మారిపోయిన వాళ్ళు, అలానే జాబ్స్ ఇదే సెక్టార్లో చేస్తున్న వాళ్ళు, ఇట్లా కొన్ని స్టూడెంట్స్ని ఎవరైతే ఇక్కడ యూకేలో చదువుకున్నారో వాళ్ళ ఇంట్రాక్షన్ కూడా మీ ముందుకు తీసుకొస్తాను. సో అది కూడా నా ఒక్క పర్సనల్ ఒపీనియన్ కాకుండా వాళ్ళ వ్యూ కూడా మీకు అర్థమయ్యద్ది కాబట్టి, ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్, డిఫరెంట్ పాయింట్స్ తీసుకొస్తారు కాబట్టి అది మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటా. నేను కూడా ఆ స్ట్రగుల్ ఫేస్ నుంచే వచ్చాను. నేను కనపడే, నేను గ్రోసరీ స్టోర్లో పనిచేసేటప్పుడు కనపడిన వాళ్ళందరినీ ఇలా అడిగేవాడిని అనమాట, ఇందులో వర్క్ చేస్తానని. అప్పుడు ఇద్దరు ముగ్గురు ఇంజనీర్స్ కూడా పరిచయం అయ్యారు. అందులో ఒక ఆఫ్రికన్ ఆయన నాకు సెట్టింగ్ అవుట్కి ట్రైనింగ్ కూడా హెల్ప్ చేశాడు. సో డెస్పరేట్గా ఉండేవాడిని అప్పటి నుంచే నేను. నిజంగానే సివిల్ ఇంజనీరింగ్లో జాబ్ వస్తే బాగుండేది, బాగుండేది. ఇంకొన్ని మంది కన్స్ట్రక్షన్ సైట్స్లో వర్క్ చేస్తారనమాట, వాళ్ళు కూడా అతను ఒక ఆయన పరిచయం అయ్యాడు. అతను అనేవాడు, నువ్వు ఎందుకు ఇట్లా గ్రోసరీ స్టోర్లో పనిచేస్తున్నావు, కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్ళు, నీకు ఎక్కువ శాలరీ వచ్చింది అని చెప్పేవాడు. అట్లా మాట్లాడుతూ ఉండేవాడిని అనమాట. నేను వాళ్ళందరినీ కాంటాక్ట్స్ తీసుకోవడం, అట్లా అట్లా మాట్లాడుతూ, అండ్ సెట్టింగ్ అవుట్ నేర్పించిన ఆయన జాబ్స్ పంపిస్తూ ఉండేవాడు, ఆ జాబ్స్కి అప్లై చేసేవాళ్ళం. అట్లా హెల్ప్ చేస్తూనే ఉంటారు ఎవరో ఒకళ్ళు, మనకి తెలిసే ఎవరో ఒకళ్ళు పరిచయం అవుతారు, హెల్ప్ చేస్తూనే ఉంటారు. సో నేను ఏదో పెద్ద ఇది కాదు, చిన్న కంపెనీలో నేను వర్క్ చేసుకుంటున్నా, బట్ స్టిల్ లెర్నింగ్ ప్రాసెస్లో ఉన్నా, నేను చాలా నేర్చుకుంటున్నా. సో నాకు నచ్చింది కాబట్టి నేను ఈ వీడియోస్ చేస్తున్నాను అన్నమాట. అన్నిటికన్నా ఫైనల్ క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అసలు యూకేకి మాస్టర్స్ చేయడానికి రావచ్చా లేదా? దీనికి ఆన్సర్ నేను ఏం చెప్తాను అంటే, మీరే తీసుకోవాలి డెసిషన్. నేను మీకు చెప్పాను ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ యొక్క కాంపిటీషన్ ఎలా ఉంది, తర్వాత ఫైనాన్షియల్లీ స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి. ఇక్కడికి వచ్చిన ఫస్ట్ యూకేకి స్టూడెంట్గా రావడం ఒక ఫేజ్, స్టూడెంట్కి వచ్చిన తర్వాత ఆ స్టడీస్ని కంప్లీట్ చేసుకొని ప్రొఫెషనల్ జాబ్ తెచ్చుకోవడం ఒక ఫేజ్. ఆ ప్రొఫెషనల్ జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ దీని పేరేంటి, స్పాన్సర్షిప్ తెచ్చుకోవడం ఇంకో ఫేజ్. ఈ ఫేజెస్ అన్నీ వరుసగా జరిగే టైంలో చాలా స్ట్రగుల్స్ వస్తాయి, చాలా లైక్ అప్ అండ్ డౌన్స్ వస్తాయి. బట్ అన్నిటిని ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి అనేది నేనైతే చెప్తాను. ఆ యూకేకి రావాలా వద్ద అనేది టోటల్లీ అప్ టు యువర్ డెసిషన్. ఇప్పుడు చాలామంది కంటెంట్ క్రియేటర్స్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, కొంతమంది అసలు యూకేకి రావద్దు అంటున్నారు, కొంతమంది రండి ఏం పర్లేదు అంటున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు, అది ప్రతి ఒక్కళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్టే చెప్తున్నారు. నేనైనా ఇప్పుడు దాకా చెప్పుకుంది, మీతో పంచుకున్నదంతా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉండిద్ది. అసలుకి ఎవరు ఇప్పటిదాకా మాట్లాడని కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ ఏంటి అంటే, మనకి అందరితో మాట్లాడలేం కాబట్టి ఆ టాపిక్స్ మనకు తెలియదు. సో రావాలా వద్దా అనేది టోటల్లీ మీ డెసిషన్. అది యూకేలో ఖచ్చితంగా సివిల్ ఇంజనీరింగ్లో జాబ్ కనుక తెచ్చుకోవాలి అంటే, నేను చెప్పినట్టుగా జస్ట్ చదివితే అయిపోదు, లేకపోతే లైసెన్స్ తెచ్చుకుంటే అయిపోదు, అన్నీ కొంచెం అన్నీ కలిసికట్టుగా స్కిల్స్, స్టడీస్, ఎఫర్ట్, తర్వాత ప్రతిదీ, టైం స్పెండింగ్ అన్నీ కూడా కలిసికట్టుగా ఉంటేనే జరిగిద్ది అని నా పర్సనల్ ఒపీనియన్. అలానే ఇప్పుడు స్టూడెంట్ వీసా, ఇదేంటి స్టూడెంట్గా వచ్చిన తర్వాత సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్న తర్వాత జాబ్ రాకపోతే ఇంకే ఎండ్ ఆఫ్ ద లైఫ్ కాదు. దానికంటూ కూడా ఒకవేళ ప్రొఫెషనల్లీ దీంట్లోనే సెట్ అవ్వాలనుకుంటే ఫోకస్ చేసుకోండి. లేదు మీకు ఒకవేళ వేరే దాంట్లో కూడా సెట్ అవ్వాలి, లేదు ఎలాగైనా యూకేలో సెట్ అవ్వాలనుకుంటే బ్యాకప్ పెట్టుకోండి అనేది నేనైతే చెప్తాను. బయట ఎప్పుడు లైట్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను, మొత్తానికి నైట్ కూడా అయిపోయింది. అలానే మన వీడియో ఎండ్కి వచ్చేసింది. ఈ వీడియో కనుక ఎవరన్నా ప్రొఫెషనల్స్ వాచ్ చేస్తున్నట్టయితే, ఇంకొన్ని టిప్స్ ఏమన్నా వచ్చే స్టూడెంట్స్కి కానీ, మెయిన్లీ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే జాబ్స్ కోసం స్ట్రగుల్ అవుతున్నారో
వాళ్ళకి యూజ్ అయ్యే పాయింట్స్ మీరు ఏమన్నా యాడ్ చేయాలనుకుంటే అవి కమెంట్ రూపంలో మీరు తెలియజేయండి. సో అవి చదివి కూడా వాళ్ళు తెలుసుకునే అవకాశం అయితే ఉంది. అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం నా కంటెంట్ని చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఇంకా వెరైటీ ఆఫ్ కంటెంట్ని నేను క్రియేట్ చేస్తున్నాను అన్నమాట. ఖచ్చితంగా అవి కూడా చూసి మీకు గనక ఆ కంటెంట్ నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఈ వీడియో మీలో సివిల్ ఇంజనీర్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి యూజ్ అయ్యిద్ది అనుకుంటే, ఎవరైనా ఇక్కడికి రావాలి అనుకుంటే వాళ్ళకి యూజ్ అయ్యిద్ది, లేదా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా యూజ్ అయ్యిద్ది అనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలానే ఈ వీడియోని ఇక్కడ దాకా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. లైక్ చేయడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ గాయస్ ఫర్ వాచింగ్. సీ యూ గాయస్ ఇన్ నెక్స్ట్ వీడియోస్.